సో చెప్పండి, మెకానిక్ రాకి ఇప్పుడు మీ సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే విశ్వక్ సినిమా వస్తే ఏదో ఒకటి లేకుండా ఉండదులే అని చెప్పి అనుకుంటారు. ఏంటో ఏదో ఒకటి మెకానిక్ రాకిలో. ఏదో ఒకటి అంటే అది ఇది ఎట్లుందంటే పరిస్థితి మింగలేక అక్కలేము అన్నట్టు సినిమాలు ఉంది మ్యాటర్. బట్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు కదా నేను మన్మంత్ అయిన చూసుకున్న సినిమా, సో అందుకే ఏంట్రా మళ్ళీ ఛాలెంజ్ చేసి అదేదని ఎలా అంటే ఛాలెంజ్ కాదురా, చెప్తున్నా నిజంగానే చెప్తున్నా. ముందు రోజు ప్రివ్యూ, ఇప్పుడు నా సినిమా బాగుంది అని చెప్పడానికి బెస్ట్ వే అదే కదా సార్. అంతే కదా కాన్ఫిడెన్స్ ముందు చూపించుకోవడం. రోజు సాయంత్రం నా సినిమా వేస్తున్నా, కొంతమందిని చూడండి, చూసిన వాళ్ళు బాగుంటే బయట చెప్పండి, వాళ్ళు బాగాలేదంటే నెక్స్ట్ డే కూడా రాకండి అంటున్నాం. ఓకే, ఇప్పుడు అంతకంటే బాగా అంతకంటే నీట్గా స్మూత్గా అయితే చెప్పలేం కదా మా సినిమా బాగుందని. బాగుంది ఎవడు బాగా బాగలేదని చెప్పడు అని కాన్ఫిడెన్స్, అందుకే ఈ స్టేట్మెంట్. సో మీరు చాలా రూట్స్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి ఈ చిన్న 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 స్ట్రగుల్స్ చూశారు, పెద్ద స్ట్రగుల్స్ చూశారు. ఈ ముందు రోజు ప్రీమియర్ లేయడం అనేది ఒక 1.5 ఇయర్ నుంచో 2 ఇయర్స్ నుంచో మొదలైందేమో బాగా, ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్లో ఇది వరకు ఎప్పుడో అప్పుడప్పుడు ఒకటి జరిగేది కానీ ఇప్పుడు రెగ్యులర్. ఫలక్నామా దాస్ కూడా వేసుకుండే అప్పుడు. అవును, బట్ ట్రెండ్ నేను అనేది ఇండస్ట్రీలో ట్రెండ్ ఈ మధ్యన ఒక 1.5 ఇయర్గా బాగా జరిగింది. అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేకర్స్ కూడా లూజ్ అవుతున్నారు అనుకుంటున్నారు జడ్జ్మెంట్, ఇంకా ప్రతి సినిమాకి వేసేసి అసలు ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు అనేది కూడా లూజ్ అవుతున్నారు అనిపిస్తుందేమో. సార్ ఒక్కడైతే నిజం సార్, ఎవ్వడు ఇంటెన్షనల్లీ బ్యాడ్ ఫిల్మ్ అయితే తీయడు. బట్ అంటే నేను అనేది చాలామంది ఇది ఒక బండ గుర్తుగా ప్రీమియర్స్ వేసేస్తే జనాలు వచ్చేస్తారు, జనాలు వచ్చేస్తే టాక్ వెళ్ళిపోతుంది, అన్ని సినిమాలు ఆడేస్తుంది, వేయట్లేరుగా, చాలా వరకు ఎక్కువైపోయినాయి. అన్ని సినిమాలు వేయట్లేరు. మొన్న మొన్న దివాళీకి ముగ్గురు కాన్ఫిడెంట్ ఉండి ముగ్గురు వేశారు, మూడు సినిమాలు బాగున్నాయి కాబట్టి వేశారు. మూడు అమరానికి వేయలేదు అనుకుంటాను, ఇలా తమిళ సినిమా తెలుగులో రెండింటికి వేశారు, రెండు బాగున్నాయని కాన్ఫిడెన్స్తోనే వేశారు, అంతకంత ప్లస్ అయింది కదా అది. అంటే చాలా సినిమాలకు అలా కూడా అవుతుంది, అదర్వైజ్ ఆపోజిట్ కూడా అవుతుంది అవుతుంది. అది మరి అది అది ఇంకా దానికి ఏం చెప్పలేము అది. సో మీరు నాకు బట్ ఫస్ట్ డే చూడాలనుకున్నాడు బతికిపోతుండు కదా, మీరు చెప్పండి మేలే కదా. మీరు అలా అనుకుంటున్నారు, ఆ మార్నింగ్ షోకి వచ్చే వాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు, బతికిపోవట్లేదు ప్రీమియర్ చేస్తుంటే. మార్నింగ్ వచ్చి ముందు రోజు ఈవినింగ్, ముందు రోజు ఈవినింగ్ వస్తుంది కానీ బాగుందని చెప్తే మార్నింగ్ పికప్ అయ్యేది నైటే పికప్ అవుతుందిగా అవుతుంది. అవును బాగుంటే అదే హెల్ప్ అవుతుంది, బాగుంటే నైటే టాక్ వెళ్ళిపోయి పొద్దున్నోడు పికప్ అవుతుంది కదా సినిమా అవుతుంది. అవును ఇప్పుడు పొద్దున్నోడు చూసి ఆడు మధ్యాహ్నం చెప్పి ఫస్ట్ షో పికప్ అయ్యేది, అవును ఇప్పుడు నైట్ చెప్తే ఆడు మార్నింగ్ షో నుండే పికప్ అవుతుంది, మార్నింగ్ షో నుండే పికప్ అవుతుంది కదా, అదే ఆశ. అవును మాది అదే ఆశ.